ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ని అయితే పోలీసులు సిఐడి పోలీసులు అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు రిమాండ్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందంటారా? ఎందుకంటే అందులో అభియోగాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు A37 నుంచి A1 కి చేర్చారు చంద్రబాబు ని అయితే. దీన్ని యాక్సెప్ట్ చేస్తుందంటారా కోర్టు? అదే సిఐడి నిన్న సుదీర్ఘంగా కూడా విచారించింది కాబట్టి విచారించినటువంటి రిపోర్ట్లో ఒక రిమాండ్ రిపోర్ట్ని కూడా తయారు చేసింది. ఆ రిమాండ్ రిపోర్ట్ని ఇప్పటికే కోర్టు ముందు పెట్టారు కాబట్టి దీనిపైన ఈ రిమాండ్ రిపోర్ట్ పైన ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పుడు ఈ రిమాండ్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలపైన లేవనెత్తి అక్కడ తమ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడికి బెయిల్ కానీ ఇవ్వవద్దండి, ఇది నాన్ అవైలబుల్ కేసు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో అనేకమైనటువంటి చేతులు ఉన్నాయి. ఈ ప్రధాన హస్తం చంద్రబాబు నాయుడుతో ఉంది. ఆయనకి డబ్బులు ముట్టాయి, ఆయన తీసుకున్నాడు. ఇది పెద్ద స్కాము, దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. ఇది ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టినటువంటి కేసు కాబట్టి చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కానీ బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా వాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన తప్పు చేశారు, ఆయన శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే రిమాండ్ రిపోర్ట్లో అనేకమైనటువంటి అంశాలు కూడా పొందుపరిచినట్టుగా సమాచారం ఉంది. దాంట్లో ఈడీ విచారణ తనతో పాటు వచ్చినటువంటి అంశాలు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని బయట వీళ్ళతో నిందితులను అందరితో కూడా విచారించారు. కేసులు బుక్ చేసినటువంటి అంశాలు కూడా దాంట్లో పొందుపరిచారు. ఐటీ శాఖ నోటీసులు కానీ తర్వాత జిఎస్టీకి సంబంధించినటువంటి నోటీసులు కానీ ఇవన్నీ అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి అంశాలంతా కూడా దాంట్లో పొందుపరిచారు. పొందుపరిచినటువంటి వాటినే అక్కడ వాదనలుగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇప్పుడు ఇరు వాదనలు వినాలి కాబట్టి ప్రభుత్వం కానీ ఇటు సిఐటి అధికారులు కానీ వారు యొక్క మొత్తం వ్యూని జడ్జి ముందు కూడా పెడతారు. కాకపోతే తర్వాత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాదనలు కూడా స్టార్ట్ కాకపోతే వాళ్ళ తరపున న్యాయవాదులు వాటిని ఏ రకంగా కూడా అడ్డుకుంటారు, వాటికి ఏ రకంగా కూడా వీళ్ళు వాదిస్తారు అన్న తరపు కూడా ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కానీ గట్టిగానే వాదిస్తారు, వాదిస్తే మాత్రం ఈ కేసులకు అంతగా పసలేదు, చంద్రబాబు నాయుడు పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదనేది కానీ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా జడ్జి ఈ రిమాండ్కి పంపించే అవకాశం అయితే కనపడుతుంది, బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. ఒకవేళ ఖచ్చితంగా కూడా ఈ కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతుంది కాబట్టి దాదాపు 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి కేసు, దాంట్లో ముడుపులు 371 కోట్ల రూపాయల దాకా తీసుకున్నారని ఒక ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కి మాకు అప్పగిస్తే కానీ కస్టడీకి కానీ మాకు అప్పగిస్తే మాత్రం అనేక విషయాలు కూడా మేము ఇంకా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలనేసి కూడా పోలీసులు ఇప్పటికే కోరినట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ జడ్జి కానీ ఆ రకంగా కోర్టుకు పర్మిషన్ ఇస్తే మాత్రం రిమాండ్కి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. అక్కడ నుంచి రోజు సిఐడి అధికారులు ఆఫీస్కి వచ్చి విచారించే అవకాశం ఉంది, లేకపోతే సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఒకవేళ రిమాండ్కి వెళ్తే మాత్రం చంద్రబాబు నాయుడు తన న్యాయవాదులకు సంబంధించినటువంటి సమక్షంలోనే తనను విచారణ చేయాలి, వీడియో తీసి విచారించాలనేసి కూడా ఆయన కూడా కోర్టులో ఖచ్చితంగా పిటిషన్ వేసే అవకాశాలు ఉంటుందో మనకు సమాచారం. ఎందుకంటే నిన్న సిఐడి దాదాపు 8 గంటల పాటు కూడా అక్కడ అధికారులు ఆయనని అనేక విధాలుగా కూడా విచారించారు కాబట్టి అనేక రకాలుగా విచారించినప్పటికీ కానీ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఏ క్వశ్చన్ అడిగినా మౌనమే తనకు అంగీకారం అన్నట్టుగా మౌనంగానే ఉండిపోయారు, ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. దాంతోపాటు ఐ డోంట్ నో, నాకు అసలు ఈ కేసు గురించి కానీ మీరు చెప్తున్నటువంటి అంశాలపైన కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చెప్తుంటే నేను వింటున్నానని ఒక్క మాట తప్ప మీరు ఏ ఒక్క మాట కూడా ఆయన నోరు విప్పలేదన్నట్టుగా మనకు సమాచారం ఉందంటే అనేక విధాలుగా కూడా ఈ సిట్ అధికారులు ప్రయత్నించారు ఆయన నుంచి ఆన్సర్ రాపించడానికి. సో ఈ దేనికి ఆయన ఆన్సర్ ఇవ్వకుండా కామ్కొని ఆయన కూర్చున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా కోర్టులో ప్రస్తావించే అవకాశం ఉంది సిఐడి అధికారులు. ఎందుకంటే మేము దాదాపు 8 గంటల పాటు మేము కూర్చున్నా కూడా ఆయన మాకు విచారణకు సహకరించలేదు, విచారణకు సహకరించలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ మొత్తం ఈ స్కామ్ అంతా కూడా బయటకు పెట్టాలంటే కూడా ప్రధాన సూత్రం చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన మాకు రిమాండ్కి అప్పగిస్తే కస్టడీకి అప్పగిస్తే ఖచ్చితంగా దీంట్లో నిజాలు మేము తెలుస్తామనేసి కూడా ఇప్పటికీ సిఐడి అధికారులు అక్కడ చెప్పే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మనకి. రైట్ రానా, అలాగే ఇప్పుడు కోర్టులోకి ముఖ్య నాయకులు కానీ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా అనుమతించారా చంద్రబాబుకు సంబంధించి వారిని ఎవరినైనా?
నాలుగు గంటల ప్రాంతంలో నారా లోకేష్ ఏసీపీ కోర్టు దగ్గరికి చేరుకున్నాడు. తనతో పాటు తన వ్యక్తిగత సహాయకులను మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత లోపలికి కనక మెడలని ఎంపీగా ఉన్నారు ఆయనని లోపలికి అనుమతించారు. కొంతమంది అడ్వకేట్లను రానిచ్చారు. తర్వాత నారా లోకేష్ డైరెక్ట్ ఏదైతే సిద్ధార్థ్ లోత్రాకు సంబంధించిన బృందంతో కలిసి ఆయనతో చర్చలు జరిపి చర్చలతో పాటు అసలు ఎట్లా ఉండబోతుంది ఈ కేసు సంబంధించినటువంటి వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలని వీళ్ళు లాయర్తో కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని క్రోడీకరించుకొని ఎలా వాదనలు వినిపించాలన్న తరపు కూడా కొంతమంది సీనియర్ లాయర్తో కూడా మరికొన్ని సలహాలు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఆయన తలమునుకులైనది. ఇప్పుడు ఎలాగూ కోర్టులో వాదపు వాదాలు జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. కాబట్టి కేవలం ఈ కోర్టుకు మాత్రం నారా లోకేష్ మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడితే కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఈ బ్యారికేట్ల దగ్గర వరకు వాళ్ళు ఎలాగోలా ఇక్కడికి వచ్చారు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళని అందరికీ అరెస్ట్ చేసి వెంటనే తీసుకెళ్ళిపోయిన పరిస్థితి పడుతుంది. మనము ఇంకా కొంచెం ముందుకెళ్తే దాదాపు ఇంకా 500 మీటర్ కానీ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఇంకా మరి యొక్క బ్యారికేడ్లు అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత మరి యొక్క బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే అంచెలంచెలుగా ఎక్కడికెక్కడ సామాన్య జనాల్ని కానీ అడ్వకేట్లు కానీ అంతా కూడా వాళ్ళందరినీ పక్కకి తప్పేసి కొంతమంది అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దారుగుండగా ఏసీబీ కోర్టులకి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు వద్ద నారా లోకేష్ మాత్రమే ఉన్నారు. కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా వద్దామనేసి అన్నారు. కానీ నారా లోకేష్ మాత్రం వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాయర్స్ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని నేను ఇంటికి తీసుకుని వస్తాను, ఈ కేసు వీగిపోతుంది, కంపల్సరీ ఈ కేసులో మనం గెలవబోతున్నాం అనేసి కూడా కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.